हेलो अंडी नमस्ते वेलकम टू मै चैनल नेनु मीकु ई रोजु लास्ट वीडियो मनम एक्सेल टॉप मेजरमेंट्स प्रकारम टॉप अनेदी कटिंग चेसाम कदंडी अंटे रेडीमेड टॉप्स मनम वेसुकुन्नप्पुडु फिटिंग अनेदी ओकला उंटुंदी सो मनकि अला फिटिंग रावालंटे अला कट चेसुकोवालनि चेप्पानु अयिते एंटंटे ओकळ्ळु कमेंट पेट्टारन्नमाट मा मेजरमेंट्स चेप्पकुंडा मी मेजरमेंट्स चेप्ते दानिवल्ल उपयोगं एमुंदि नॉनसेंस वेस्ट ऑफ टाइम अनेदो पेट्टारु इक्कड़ने सो वाळ्ळकि नेनु चेप्पानन्नमाट इदि एक्सेल टॉप मेजरमेंट्स अनि नेनु पर्टिक्युलर गा वीडियो मेंशन चेसानु अलागे टाइटिल लो कूडा उंदी चूडलेदा अनि पेट्टानन्नमाट पापं दानिकि एवरो मनकि कोंचेम लाइकर्स उंटारु कदा वाळ्ळु एंटंटे रेस्पेक्ट इव्वडं नेर्चुकोमनि चेप्ते नी दग्गर रेस्पेक्ट नेर्चुकोवाल्सिन अवसरं नाकु लेदनि चेप्पि वाळ्ळकि वीळ्ळु पेट्टारन्नमाट अंटे एंटंटे ఎదుటి వాళ్ళని అనడానికైతే మనకు తేలిగ్గా వచ్చేస్తాయి అన్నమాట మాటలు తిరిగి ఎవరన్నా ఏదన్నా అన్నారనుకుంటే తీసుకోలేరన్నమాట ఓ పీక్కుంటారు అలాంటప్పుడు అనకుండా ఉండాలి కదా అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు సో ఏంటంటే ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళైతే అలా మాట్లాడరండి ఎక్కడో ఒకళ్ళు మధ్యలో తగిలి వచ్చి అలా మాట్లాడితే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా సో అది చెప్తున్నాను అన్నమాట సరే ఎవరో ఏదో అనుకున్నంతలో నష్టం అయితే ఏమీ లేదు బట్ ఏంటంటే ఒక కామెంట్ చేసేటప్పుడు కాస్త కరెక్ట్గా చూసి వీడియోలో టైటిల్లో ఉన్న కంటెంట్ ఉందో లేదో చూసుకుని అప్పుడు కమెంట్ చేయండి ఎవరైనా సరే అది చెప్పాలనుకుంటున్నాను ఇది నా ఫాలోవర్స్ కాదండి ఎవరైతే కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారో అయితే నాకు నెగిటివ్ కమెంట్స్ రేర్గా వస్తుంటాయి అన్నమాట సో పట్టించుకోను నన్నంటే నేనేం పట్టించుకోను బట్ ఏంటంటే ఎవరో కమెంట్ మళ్ళీ తిరిగి పాపం మన కోసం రిప్లై పెడితే వాళ్ళని కూడా అన్నారనమాట మరి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి అలాంటప్పుడు తీసుకోలేనప్పుడు తిరిగి ఆలోచించుకోండి అది సరేనండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియోస్ ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది పక్కన బెల్ ఉంది కంపల్సరీ టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది వీడియోలోకి వెళ్ళిపోతాం మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు సపోజ్ చూడండి నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా మనకి కట్టింగ్స్ కోసం మార్కింగ్స్ చేశాను కదా ఈ మార్కింగ్స్ ఎప్పుడూ కూడా మీరు క్లాత్ బ్యాక్ సైడ్ చేసుకోండి బ్యాక్ సైడ్ చేసుకున్నట్టుగా అయితే మీకు స్టిచ్చింగ్ చేసుకున్నాక ఆ మార్కింగ్స్ అనేవి లోపలకు ఉంటాయి అన్నమాట మార్కింగ్ అనేది ఎప్పుడూ కూడా మనం బ్యాక్ సైడ్ చేసుకోవాలి సో రెడీమేడ్ టాప్ టైప్ స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ అండి దీనికోసం మీరు ఏం చేస్తారంటే చూడండి ఇది కింద వైపు కింద నుంచి రెండింటిని పట్టుకున్నాను నేను ఫ్రంట్ బ్యాక్ కూడా కింద నుంచి మీరు కటింగ్ చేసుకునేటప్పుడే ఒక కట్ ఇస్తే సరిపోద్ది బట్ ఇవ్వలేదు కదా నేను అందుకే నిలబెట్టాను రెండింటిని పట్టుకుని ఇదేంటంటే ఇక్కడి నుంచి మనకి కట్స్ అనే వస్తాయి అన్నమాట సో హిప్ మెజర్మెంట్ లైన్ ఇది ఇక్కడ చిన్న కట్ ఇవ్వండి ఆ ప్లేస్ నుంచి మనకి కట్స్ వస్తాయని తెలియడం కోసం ఓకేనా కట్ ఇచ్చేద్దాం ఎగుడు దిగుడు లేకుండా సమానంగా పెట్టుకుని కట్ ఇవ్వండి ఎందుకంటే మనం ఖర్చు తీసిందే తక్కువ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా సిల్క్ షిఫాన్ జార్జెట్ క్రేప్ ఇలాంటివి అయితే ప్రాబ్లం ఉండదు కానీ కాటన్ ఏంటంటే మనకి ఒక ఉతుకు పడగానే లాగేస్తాయి కదండి సో ఏం చేస్తారంటే రెడీమేడ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు ఉందని హాఫ్ ఇంచే మార్క్ చేస్తాను నేను సో మీకు కావాలంటే వన్ ఇంచ్ పెట్టుకోండి పెట్టుకుంటే మీరు ఒకసారి వేసుకొని వాష్ చేసిన తర్వాత క్లాత్ కొంచెం లాగినా కూడా మీరు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల బాగానే ఉంటుంది అనమాట సో మీకు టైట్గా పట్టేసినట్టు అనిపించదు ఓకేనా సో కట్ ఇచ్చేసాం కదా ఇప్పుడు కుట్టేద్దాం కొన్ని క్లాత్స్ ఏంటంటే మనకి ఫ్రంట్ బ్యాక్ తెలియవండి సో అందుకని చెప్పి ఒకసారి కరెక్ట్గా చూసుకోండి కుట్టేటప్పుడు ఓకే కింద వైపు ఇది లోపల వైపు అండి ఓకేనా మనకి అసలు ఇది లోపల వైపు ఇది కింద వైపు నేను పెట్టాను జస్ట్ చిన్న ఫోల్డింగ్ ఒక హాఫ్ ఇంచ్లో మామూలుగా అయితే బిగినర్స్కి అయితే అలా డబల్ ఫోల్డింగ్స్ ఒకసారి రావు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా పావు ఇంచులో ఒక ఫోల్డ్ కుట్టివేయండి ఫుల్గా తర్వాత దాన్నే ఇంకొక మడత మడిచి ఇంకొక కుట్ట అనేది ఇక్కడ వేసుకోండి ఓకేనా ఒకసారి డబల్ ఫోల్డ్ పెట్టి నేను కుట్టు వేసేస్తున్నాను హాఫ్ ఇంచ్లో ఫోల్డ్ చేసుకొని కుట్ట అనేది వేసుకోండి ఓకేనా కుట్టేద్దాం ఓకే ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఒక వైపు చాలండి
రెండో వైపు అవసలేదు. రెండో వైపు అంటే చూడండి, మనం ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టేసాం, ఈ ఎడ్జ్కి కూడా వేసుకుంటాం కదా, అవసరం లేదు, ఒక వైపు చాలు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం కట్స్ ఈ పార్ట్లో వస్తాయి మనకి, అందుకని తెలియడం కోసం ఇక్కడ ఒక కట్ పెట్టుకున్నాం, చిన్న కట్ ఇచ్చాం కదా. ఇక్కడ వరకు ఏం చేస్తారంటే జస్ట్ సేమ్ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎలా అయితే ఫోల్డ్ చేసామో దీన్ని కూడా ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ కట్టుకి చిన్నది పైకి, అంటే కట్టుకి ఒక హాఫ్ ఇంచ్ పై వరకు కూడా అలాగ కుట్టుకోండి. ఓకేనా? కుట్టేద్దాం. ఫ్రంట్ బ్యాక్ కూడా, అంటే మనకి బ్యాక్ రెండు ఫ్రంట్ రెండు కదండి, ఫోర్ కూడా అలాగే స్టిచ్ చేసేయండి. నేను ఒకటి స్టిచ్ చేసి మీకు చూపిస్తాను, మిగతావి కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. జస్ట్ హాఫ్ ఇంచ్ అంతే. ఓకేనా? సో కట్టుకి చిన్నది పైకి అలా కుట్టి ఇక్కడ స్టిచ్ లాక్ చేసి తీసేసాం. సో ఫోర్ ఉన్నాయి కదా, ఫోర్ కూడా ఇలాగే కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఫోర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మనకి ఒకవైపు ఇది కదా, రెండో వైపు ఇది, అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెండు ఉంటాయి కదా, మొత్తం కలిపి నాలుగు అని చెప్పాను అనమాట, నాలుగు కుట్టేసిన తర్వాత. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కోసం క్రాస్ పీసులు తీసుకున్నాం కదండి, ఆ క్రాస్ పీసులతోటి మనం మెడకి అటాచ్ చేసి తిప్పేద్దాం. అయితే ఎలా అటాచ్ చేద్దాం అంటే, పైనుంచి అటాచ్ చేసి వెనక్కి తిప్పేయాలనుకుంటే మీ ఇష్టం, తిప్పేసుకోండి. నేనేంటంటే ఆ క్రాస్ పీస్ని బ్యాక్ అటాచ్ చేసి ఫ్రంట్కి తిప్పుతాను లేసిలాగా. ఓకేనా? తిప్పేద్దాం. ఓకే, ఇది తిప్పడానికి ముందు మనం ఏదైతే క్రాస్ పీస్ తీసుకున్నామో దీనికి ఒక పావుంచ్లో వన్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి, వేసేద్దాం. ఓకే, ఇది బ్యాక్ అండి, బ్యాక్ సైడ్ దీన్ని అటాచ్ చేస్తున్నాను. సో నెక్ ఎలా ఉందో అలాగా రౌండ్గా అటాచ్ చేసేయండి. కట్టర్స్ తీసుకోండి, మనకి కట్టర్స్ ఇలా ఉంటాయి మీకు తెలుసు కదా. ఓకేనా? కట్ చేసి ఇప్పుడు దీన్ని వెనక నుంచి ఇలాగా ఫోల్డింగ్ పెట్టి ఇలా అన్నమాట ముందుకి తిప్పుకోవాలి. ఓకేనా? తిప్పుకునే ముందు ఇక్కడ ఒక కుట్టు వేసేద్దాం, బ్యాక్ సైడ్ ఈ ఎడ్జ్కి ఫస్ట్ ఒక కుట్టు వేసేద్దాం అండి. అలా కుట్టేద్దాం. అవే ఇలా పెట్టండి ఒక ఫోల్డ్, తర్వాత ఇంకొక ఫోల్డ్, నెక్ మొత్తం కూడా ఇలాగే పెట్టి స్టిచ్ అనేది చేసేయండి. ఓకేనా? ఆ లేస్ మనం బ్యాక్ సైడ్ అటాచ్ చేసి ఫ్రంట్కి తిప్పడం వల్ల మనకి నెక్ షేప్ అనేది ఇలా వస్తుందండి. సో ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి నేను స్టిచ్ చేశాను, బ్యాక్కి కూడా ఇలా కావాలి అనుకుంటే వేసుకోండి, లేదు బ్యాక్ మనకు అవసరం లేదు ఇలా అనుకుంటే వదిలేసేయండి. నేనైతే వేస్తాను, ఫినిషింగ్ బాగుంటుంది కదా, లుక్ బాగుంటుంది. ఓకే, రెండు నెక్స్ కూడా కుట్టేసిన తర్వాత భుజాలు అటాచ్ చేసేయండి, మనం పెట్టుకున్న ఖర్చు ప్రకారం భుజాలు అటాచ్ చేసేయండి. రెండేసి కుట్లు వేసుకోండి, గట్టిగా ఉంటాయి, డబుల్ స్టిచెస్ వేసుకోండి.
వేసేద్దాం. ఓకే, ఇప్పుడు చేతులు అటాచ్ చేసేయండి. లెఫ్ట్ స్లీవ్కి లెఫ్ట్, రైట్ స్లీవ్కి రైట్. ఎలా అటాచ్ చేయాలంటే, మనం ఫస్ట్ ఈ స్లీవ్స్ తీసుకొని రైట్ ఏదో లెఫ్ట్ ఏదో చూసుకోండి ఫస్ట్. ఓకే, ఇది రైట్ ఇది లెఫ్ట్ అన్నమాట. స్లీవ్ ఎప్పుడైనా సరే మన బాడీ భుజం సెంటర్ పార్ట్ అలాగే స్లీవ్ సెంటర్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి. సో రెండు కూడా దేనికదే స్టిచ్ చేసేద్దాం. స్టిచ్ చేయాలంటే ఫస్ట్ ఈ చేతికి కూడా మనం కింద ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి కదా, వేసుకోవాలి. దీనికి ఆల్రెడీ ఎడ్జ్ వచ్చింది కాబట్టి మీకు డబుల్ ఫోల్డింగ్ అయితే అవసరం లేదు, జస్ట్ ఒక ఫోల్డ్ వేసుకోండి సరిపోతుంది. చూడండి, ఇది మనకి బాడీ సెంటర్ కదా షోల్డర్ అంటే, సో దాన్ని బట్టి చూసుకొని స్లీవ్ సెంటర్ పెట్టి స్టిచ్ చేయండి. ఫ్రంట్ ఎట్ వస్తుందో బ్యాక్ ఎట్ వస్తుందో అది మాత్రం కరెక్ట్గా చూసుకోండి. చేతులకు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్చెస్ వేసుకోండి, చేతులు భుజాలు ఇలాంటివి అన్నమాట. డబుల్ స్టిచ్చెస్ వేసుకున్నట్టయితే మనకి ఊడిపోకుండా చాన్నాళ్ళు వస్తాయి. ఓకేనా, ఇంకో చేయి కూడా ఇలాగే కుట్టేయండి. కుట్టేసిన తర్వాత డ్రెస్సింగ్ తిరిగేసి మనం లోపలే కదండి కుట్టు వేసుకుంటాం, సో పైనుంచి చేతుల దగ్గర నుంచి, చేతుల దగ్గర నుంచి అయినా పర్లేదు, మీరు కట్స్ దగ్గర నుంచి ఇచ్చుకున్నా పర్లేదు. ఏం చేస్తారంటే, సరే కట్స్ దగ్గర నుంచి ఇవ్వండి, మీకు అర్థం అవుతుంది నేను చెప్తాను. చూడండి, మనకి కట్స్ కింద నుంచి మనం ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కదా, సమానంగా పెట్టుకొని. ఓకే, అలాగే మనం బాడీకి కూడా ఎక్కువ ఖర్చు తీసుకోలేదు, ఎందుకంటే రెడీమేడ్ డ్రెస్సులకు ఉండదు కాబట్టి ఎక్కువ తీసుకోలేదు. సో నేను ఈరోజు చెప్పాను కదా బట్టస్ ఇంకా అవుద్ది అనే భయం ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, 1 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. సో మనం ఈ కట్స్ కుట్టు ఇక్కడికి వేసాం కదా, దాని మీద నుంచి ఇలాగ 1/2 ఇంచ్లో చూడండి ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఈ కుట్ అనేది. ఓకే, మనం ఇక్కడ వరకు కుట్టేసాం, సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ కుట్ అనేది స్టార్ట్ చేసి నేను ఇలాగ పైకి లాగేస్తాను అన్నమాట ఖర్చు ప్రకారం. సో అలాగే కుట్టుకోవాలి. ఓకేనా, కుట్టేద్దాం. ఓకే అండి, రెండు పక్కలా కూడా స్టిచ్ చేసేసాం, మనకి టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కూడా నేను కొన్ని టిప్స్ చెప్పాను కదా, ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు చక్కగా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బ్లాక్ ప్రింటింగ్కి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ కోసం ఒక వీడియో చేసి తర్వాత బ్లాక్ ప్రింటింగ్ క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం.